తెలంగాణలో అంతరించిపోతున్న వృక్ష సంపదను నర్సరీల ద్వారా తిరిగి అభివృద్ధి చేసుకుందామని సిద్దిపేట ఎంపీడీఓ సమ్మిరెడ్డి సామాజిక కార్యకర్త ఎల్లారెడ్డి అన్నారు. కొల్చేర మండలం రంగంపేట గ్రామంలో సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన అధికారుల బృందం సభ్యులు సందర్శించారు. ఇటీవల మంత్రి హరీష్ రావు నర్సరీని సందర్శించి నర్సరీలో మొక్కల పెంపకాన్ని చూసి నిర్వహణ భేషంటూ కితాబిచ్చారు. మంత్రి ఆదేశాల మేరకు సిద్దిపేట నియోజకవర్గ అధికారుల బృందం సభ్యులు ఈ నర్సరీని పరిశీలించారు. అనంతరం సిద్దిపేట ఎంపీడీఓ సమ్మిరెడ్డి సామాజిక కార్యకర్త ఎల్లారెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణలో అంతరించిపోతున్న వృక్ష సంపదను నర్సరీల ద్వారా తిరిగి అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బండి సుజాత రమేష్, ఎంపీటీసీ మాధవి రాజాగౌడ్, ఎంపీడీఓ వామనరావు, ఏపీఓ మైపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ మచ్చా శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ నేతలు రవీందర్ గౌడ్, సురేష్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ ఏరియాల పాత చెట్లు ఏవైతే అన్ని మర్చిపోతున్నామని అనుకున్న చెట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కనిపించినాయి. వీళ్ళను ఆదర్శంగా తీసుకొని ఈ నర్సరీలో ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి అవన్నీ కూడా మేము ఒక ఇండెంట్ తయారు చేసుకొని మా దగ్గర కూడా మొరి చెట్లు అసలు మొరి పనులు ఉంటాయనేది ఇప్పటి జనరేషన్కి తెలియదు. ప్రతి నర్సరీలా పెంచే ప్రయత్నం చేస్తూ మన సంపద వృక్ష సంపద ఏదైతుందో దాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. తర్వాత మళ్ళీ ఒక బయటకు రావడం అనేది ఇదే మొదలు మాకు. సో మా గౌరవ మంత్రి వర్యులు ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విలేజ్ని కూడా విజిట్ చేయడం జరిగింది సార్. చూసిన తర్వాత నర్సరీ చూసి చాలా బాగుంది అని చెప్పి మాకు కూడా వాయిస్ కాన్ఫరెన్స్లో మినిస్టర్ గారు చెప్పడం జరిగింది.